వేములవాడ మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు కౌన్సిలర్ రామతీర్థం కృష్ణవేణి తాను సాయినగర్లో కొనుగోలు చేసిన ఇంటికి ప్రహరీ గోడ నిర్మిస్తున్న సమయంలో కులం పేరుతో దూషించి తన గౌరవానికి భంగం కలిగేలా దురుసుగా ప్రవర్తించిన సాయినగర్ అందాసు శ్రీనివాస్ అనే వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అందాసు తిరుపతి అనే వ్యక్తి దగ్గర తాను కొనుగోలు చేసిన ఇంటికి ప్రహరీ గోడ నిర్మించే సమయంలో తనపై వ్యక్తిగత దూషణలు చేస్తూ కులం పేరుతో దాడికి పాల్పడ్డ అందాసు శ్రీనివాస్పై ఫిర్యాదు చేసి 2 రోజులు గడుస్తున్న పోలీసులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని 12వ వార్డు కౌన్సిలర్ రామతీర్థం కృష్ణవేణి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ప్రజాప్రతినిధి అయిన తనకే న్యాయం జరగకుంటే సామాన్యులకు ఏం జరుగుతుందని ప్రశ్నిస్తూ వెంటనే అందాసు శ్రీనివాస్పై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వ్యక్తి దగ్గర నేను ఇల్లు కొనుగోలు చేయడం జరిగింది. దానికి సరిహద్దు గోడ పెట్టడానికి వెళ్తే పక్కన ఉన్నటువంటి అందాసు సీన్ అనే వ్యక్తి నా పైనకి చర్య గొడవలకు దిగడం జరిగింది. అందులో నన్ను కులదూషణ చేయడం జరిగింది. నన్ను కులదూషణ చేసిరు ప్లస్ సోషల్ మీడియాలో నా పైన పోస్టులు పెట్టడం నా గౌరవాన్ని దిగదార్చడం జరిగింది. దీనిపైన కఠిన చర్యలు తీసుకోమని చెప్పి సిఐ గారికి నిన్న 2 రోజుల క్రితమే నేను కంప్లైంట్ చేయడం జరిగింది. మరి దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా రేపు రండి, రేపు రిసీవ్ కాపీ ఇస్తాము అని అలాంటి మాటలు చెప్పి ఇంకా రోజులు దాటేస్తున్నారు. మరి ఒక కార్యకర్తను ఒక రిప్రజెంటేటివ్ అయిన నాకే న్యాయం జరిగినప్పుడు సాధారణ మహిళకు ఎలాంటి న్యాయం జరుగుతుంది? దయచేసి దీనికి సంబంధించిన అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను.